Hi friends, welcome back to my channel. నా పేరు కాసిమణి. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పచ్చిరేలు మామిడికాయ కర్రీ. పచ్చిరేలు మామిడికాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ లో ఇలా మనకి మ్యాంగోస్ దొరికినప్పుడు ఇలా పచ్చిరేలు మామిడికాయ కర్రీ చేసుకుని తింటే పుల్ల పుల్లగా తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. మనం సమ్మర్ లో ఎక్కువ మసాలాలు తినలేము కదా, ఈ కర్రీలో ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా మనం చాలా టేస్టీగా పచ్చిరేలు మామిడికాయ కర్రీని తయారు చేసుకోబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారు విధానం వెళ్ళక చూసేద్దాం. పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 2 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేయాలి. ఇందులో చిటికెడు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చూడండి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న 1/4 కిలో రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని రొయ్యల్ని 3 నుంచి 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. రొయ్యల్ని ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకుని ఇలా పలచగా ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. మనం 1/4 కిలో రొయ్యలు తీసుకున్నాం కదా, దానికి ఒక మీడియం సైజు మామిడికాయ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు, ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయకూడదు. ఇలా మామిడికాయ కాంబినేషన్లో చేసుకున్నప్పుడు అవి వేస్తే టేస్ట్ అంత బాగుండదు. ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంటే కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కర్రీ దగ్గర పడింది. మనకి పచ్చిరేలు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.